ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలపై త్రిసభ్య కమిటీ రివ్యూ, సీఎంకు అందిన రిక్వెస్ట్లపై అధ్యయనం, త్వరలో సంఘాల ప్రతినిధులతో సమావేశం. రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మంగళవారం సమావేశమైంది. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఇప్పటికే ముఖ్యమంత్రికి అందిన పలు విజ్ఞప్తులు, మెమోరాండమ్స్, వీటిని అధ్యయనం చేసింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ అధికారి దివ్య ఆ విజ్ఞప్తులను లోతుగా పరిశీలించారు. కింది స్థాయి ఉద్యోగుల మొదలు ఉన్నతాధికారుల వరకు, ప్రభుత్వ ఉపాధ్యాయులు మొదలు స్థానిక సంస్థల్లో పనిచేసే టీచర్ల వరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా ఎలాంటివి ఉన్నావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిన వినతి పత్రాల్లో స్టడీతో ఒక అంచనాకు వచ్చారు. విజ్ఞప్తులలో వచ్చిన అంశాలే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత తగిన పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి ప్రభుత్వం సూచించాల్సిన పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన అంశం సమస్య ఏంటంటే 317, ఇది ప్రధానమైనటువంటిది, అంత తొందరగా సాధ్యం కానటువంటి అంశం. రెండవది అది ఆర్థిక పరమైనటువంటి అంశం. ఏంటంటే 4 పెండింగ్ డిఏలు, అలాగే పిఆర్సి. సో వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ రకరకాల సంఘాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. సో ఈ త్రిసభ్య కమిటీ కూడా వీటిపై చర్చించి త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ఫైనల్గా ఒక రిపోర్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉండొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. మొదటిసారిగా మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.